తలాంతులిచ్చాడు, దేశానికి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. మొదటి వాడిని పిలిచాడు, అబ్బాయి 10 రూపాయలు ఇచ్చి 10 తలాంతులు ఇచ్చాక ఏం చేసావంటే, అయ్యా 10 ఇచ్చావు కదా, ఆ 10కి ఇంకొక 10 సంపాదించాను అన్నాడు. రెండవ వాడిని పిలిచాడు, నువ్వేం చేసావు, నీకు 5 ఇచ్చాగా అంటే, అయ్యా 5కి నేను ఇంకొక 5 సంపాదించాను అన్నాడు. మూడవ వాడిని పిలిచాడు, మూడవ వాడిని పిలిచితే మూడవవాడు ఆ 1 తలాంతు పట్టుకుని వచ్చాడు. ఎన్ని తలాంతులు పట్టుకొచ్చాడు? 1 తలాంతు పట్టుకొచ్చాడు. ఆ మూడో వ్యక్తిని అడిగాడు, ఎరా నీ దగ్గర ఏంటి ఒకటే కనబడుతుందంటే, అవునయ్యా నా దగ్గర ఒక్కటే ఉంది, నేను నీకు ఇచ్చిందే కదా ఇదంటే, అవును నువ్వు నాకు ఇచ్చిందే ఇది, మరి ఏంటి ఇది ఒక్కటే ఉంది నీ దగ్గర అంటే, అవును నేను దీనిని నీవు వెళ్ళాక భూమిలో పాతిపెట్టి దాన్ని అలాగే ఉంచాను, ఇదిగో దాన్ని మళ్ళా జాగ్రత్తగా తీసుకొచ్చి నీకు అప్పగించేస్తున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పిల్లలారా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. పక్షిరాజు వలె యెహోవా కొరకు ఎదురు చూచువారు పై పైకి ఎగురుతారు అని యెషయా ప్రవచన గ్రంథంలో రాయబడుతుంది. ఎగరకపోతే ఏమైంది? యెహోవా కొరకు ఎదురు చూచే వారందరూ ఎగరాలా? ఎగరకపోతే ఏమైంది? ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు మన స్థితిగతులు మారకపోతే కలిగే నష్టం ఏంటి అని మనం చూసినప్పుడు, మత్తయి సువార్తలో 25:14 ఇప్పుడు మనం వచ్చాం. ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న 1 తలాంతిని ఎలా అయితే తీసుకెళ్లాడో అలాగే తీసుకొచ్చాడు. ఆ తలాంతు ఏమన్నా అభివృద్ధి చెందిందా చెప్పండి అండి? అభివృద్ధి చెందిందా? ఆ తలాంతికి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కలిసినయా? ఆ తలాంతికి ఎక్స్ట్రా ఏమైనా ఇంకా జోడించబడ్డాయా? ఆ తలాంతు స్థితి ఏమైనా మారిందా? ఆ తలాంతి యొక్క రూపం ఏమైనా మారిందా? అది ఎలాగైతే తీసుకెళ్లాడో అలాగే తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ యజమాని యొక్క పనివాడు ఆ యజమానికి అప్పగించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఒకసారి 30వ వచనాన్ని చదవండి, 25:30. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు చాలండి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. యెహోవా కొరకు ఎదురు చూసే వారు, యెహోవా కొరకు కనిపెట్టే వారు ఖచ్చితంగా నూతన బలము పొందుకుని పైకి ఎగిరే వారిగా ఉండాలి. అలా ఉండకపోతే ఏమి జరిగిద్ది? పైకి ఎగరకపోతే ఏమి జరిగిద్ది? పై పైకి వెళ్ళకపోతే ఏమి జరిగిద్ది? స్థితి మారకపోతే ఏమి జరిగిద్ది అనే ప్రశ్నకి సమాధానం వెతుకుతున్నాం మనం, ఆ ప్రశ్నకి ఆన్సర్ వెతుకుతున్నాం మనం. అలా వెతుకుతున్న మనము ఇప్పుడు మత్తయి సువార్తలోకి వెళితే అక్కడ మనలాంటి ఒక వ్యక్తి కనబడతాడు. మనలాంటి ఒక వ్యక్తి కాదు, మనలాంటి 3 వ్యక్తులు కనబడతారు. మన దేవుని లాంటి ఒక యజమాని కనబడతాడు. ఆ యజమాని అంటే తన 3 పనివారికి 3 రకాల తలాంతులు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యజమాని ఏమిచ్చాడంట? తలాంతులు ఇచ్చాడంట. ఇప్పుడు ఈ తలాంతులు తీసుకున్న వారు ఇద్దరేమో ఆ తలాంతుల్ని వాటి రూపం మార్చేశారు, వాటి స్థితి మార్చేశారు. వాటికి మరి 10 కలిపారు, మరి 5 కలిపారు, వాటిని అభివృద్ధి పరిచారు. యజమాని ఇచ్చిన వాటిని ఎక్కువ చేశారు, వాటితో వ్యాపారం చేశారు, వాటితో వారు తమ చేయగలిగినంత పని జరిగించారు. ఆఖరి వాడు ఒకడు వస్తున్నాడు. వాడి యజమాని అడుగుతున్నాడు, అరే నీకు ఇచ్చిన 1 పట్టుకురా. ఆ 1 పట్టుకొచ్చాడు. ఏంటి ఇది, ఇలాగే ఉందేంటి? ఆ ఇలాగే ఉందయ్యా, నేను దీన్ని ఏం చేయలేదయ్యా, నేను ఇలాగే జాగ్రత్తగా దీన్ని ఉంచానయ్యా అని అంటున్నాడు. ఒక మాట నేను అంటాను, వాడు దాన్ని పోగొట్టాడు చెప్పండి, చెప్పండి అండి, వాడు దాన్ని పోగొట్టాడా? మనకెప్పుడు కోపం రావాలి? అంతే కదా, ఒరే బాగు చేయకపోతే బాగు చేయకపోయే దాని ఉన్నదాన్ని ఎందుకు రే చెడగొట్టాం అంటాం ఉంటాం. ఇప్పుడు పని వచ్చి దాని మెకానిక్కి మనం ఏమైనా ఇచ్చామనుకోండి, ఉన్నదాన్ని ఇదివరకు బండి ఒకటి ఉండేదిలేండి, వాడు నాకు పని రాదని చెప్పకుండా మీరు పట్టరండి నేను చూసుకుంటాను అన్నాడు. వాడు చేయికి చేయికి మొదటి ప్రయోగం మీరు అన్న డాబండి మీద చేశాడు.
ఆడి తోటి జస్వంత్ లాంటి బుడ్డ ఆయన ఒక ఆయన వచ్చాడు. వీళ్ళిద్దరు కలిపి ఆ బండి మీద ఏదో చేశారు ప్రయోగం. ఆ బండి అంతకుముందు కాదు దూరమైన వెళ్ళేది, ఇప్పుడు స్టార్ట్ కూడా అవ్వట్లేదు. అది ఇప్పుడు నేను అంటాను, వాడు పోగొట్టాడా దాన్ని? చెప్పండి అండి. సరే పోగట్లేదు. ఆ నాణ్యం తీసుకుని పారిపోయాడా? చెప్పండి, పారిపోయాడా? యజమాని ఇంట్లోంచి వెళ్ళిపోయాడా? యజమాని వచ్చినప్పుడు యజమాని దగ్గరికి వచ్చాడా రాలేదా? యజమాని తిరిగి వచ్చిన తర్వాత ఆ నాణ్యం పట్టుకొచ్చాడా పట్టుకురాలేదా? అంటే ఆ నాణ్యం పోగొట్టలేదు, ఆ తలాంతుని పోగొట్టలేదు, దాన్ని తీసుకుని పారిపోను లేదు, యజమాని నుండి దూరంగా. మళ్ళా చెప్పండి, తలాంతు పోగొట్టలేదు, తలాంతును తీసుకుని పారిపోలేదు, తలాంతును తీసుకుని ఏం చేశాడు యజమాని? ఎదుర్కొనడానికి సిగ్గుపడలేదు. నేను మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆ 10 నాణాలు కలిగిన వాడు యజమాని ఎదుర్కోవడానికి ఎలా సంతోషంగా వస్తున్నాడో, ఆ 5 తలాంతులు కలిగిన వాడు యజమాని ఎదుర్కోవడానికి ఎలా ఆనందంగా వస్తున్నాడో, ఈ 1 తలాంతు కలిగిన వాడు కూడా ఆనందంగా వస్తున్నాడు. ఎరా బాయ్, ఏంటి మీ ముగ్గురు ఎక్కడున్నారంటే, వాళ్ళ ముగ్గురులో వీడే ముందు మాట్లాడుతున్నాడు. ఏం లేదులే మా యజమాని గారు, ఇదివరకు 4 తలాంతులు ఇచ్చాడు మాకు, వాటన్నిటిని ఆయన తిరిగి చూస్తాను అంటున్నాడు. అందుకని జాగ్రత్తగా వాటిని పట్టుకొచ్చాం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. వారు ముగ్గురు ఆనందంగా కనబడుతున్నారు, వారి ముగ్గురు సంతోషంగా కనబడుతున్నారు, వారి ముగ్గురులో దిగులు లేదు, వారి ముగ్గురులో బాధ లేదు, వారి ముగ్గురులో చింత లేదు, వారి ముగ్గురులో ఏమాత్రం వేదన లేదు. కారణం ఏంటంటే వారి దగ్గర యజమాని ఇచ్చిన తలాంతులు ఉన్నాయి, నేటికి అవి ఉన్నాయి, నేటికి స్థిరంగానే ఉన్నాయి. తలాంతులు పోగొట్టుకోలేదు. చెప్పండి ఒకసారి, తలాంతు పోలేదు అనండి ఒకసారి. నా తలాంతు పోలేదు అనండి ఒకసారి. ఆ మాట మీద ఉండండి, ఇక ఆ ఒక్క మాట మీద ఉండండి. ఇక తలాంతులు పోలేదన్న ధైర్యము వాణిని మరలా యజమాని దగ్గరికి ధైర్యముగా వచ్చినట్లు చేసింది. కారణం ఏంటంటే చాలామంది మీరు విన్నట్టుగానే వారితో కూడా చాలామంది అన్న మాటలు వానికి వినబడని. అదేమిటో తెలుసా? ఎరా ఏంటి, నీకెందుకు సిగ్గు, నీకెందుకు భయము? సైతాను వాని మనసులో ఒక మాట అంటుందంట, నువ్వు భయపడమాకు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా అనండి. నేను భయపడను అనండి. అట్టాగే ఉండండి మీరు. అండి సైతాను చెబుతుంది నువ్వు భయపడమాకు అంటుంది. అదేంటి అనుమానం రావాలి కదా, భయపడొద్దని చెప్పేది ఎవరు? మరి అక్కడ నేనేం చెప్పాను? మరి ఆడు కూడా చెబుతాడా? చెబుతాడా అయ్యా బాబు, నీకు అర్థం కావట్లా, చెబుతాడు వాడు కూడా. భయపడమాకు, నీ తలాంతు ఇంకా క్షేమంగానే ఉంది. భయపడమాకు, నీ తలాంతు నీ దగ్గరే ఉంది. భయపడమాకు, నీవు తలాంతును పోగొట్టుకోలేదు. భయపడమాకు, నీ దగ్గర ఇంకా తలాంతు ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీతో కూడా సాతాను ఒక అబద్ధం ఆడుతుంది, నీతో కూడా సాతాను ఒక అబద్ధం చెబుతుంది. అదేంటో తెలుసా? నువ్వు భయపడమాకు, నీ రక్షణ తలాంతు ఇంకా నీ దగ్గరే ఉంది కదా, నీవింకా దేవుని విడిచిపెట్టి పోలేదు కదా, నీవింకా మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు కదా, నీవింకా దేవుని విడిచిపెట్టలేదు కదా. ఆయన నీ కోసం వచ్చినప్పుడు, యజమాని వచ్చినప్పుడు నీవు ఆయనను ఎదుర్కొనడానికి ఆయన ఎదుటకు వెళ్ళగలుగుతావు. అదే చెబుతుంది సైతాను. వాడితో కూడా పమ్మదే చెప్పింది, నువ్వేం భయపడమాకరా, నీ తలాంత నీ దగ్గర ఉంది, యజమాని నువ్వెళ్ళి ధైర్యంగా ఎదుర్కొంది. కానీ ఏమైంది చెప్పండి, ఏమైంది? యజమాని తలాంతు పోగొట్టుకోలేదు, యజమాని తలాంతుని నాశనం చేయలేదు. ఆ తలాంతు ఎలాగైతే ఉందో అలాగే తీసుకెళ్లి యజమానికి అప్పగించాడు. కానీ యజమాని కోపపడ్డాడు. కోప్పడు ఏం చేశాడు 30వ వచనంలో చెప్పాలి, చెప్పండి. ఎక్కడ విసిరేశాడు? చీకటి అంటే ఏంటండి చెప్పండి? ప్రభువు తోసేశాడంట వాడిని చీకటికి. అక్కడ ఏడుపు ఉంటుందంట,
అక్కడ బాధ ఉంటదంట. ఏ చీకటండి అది చెప్పండి. ఏడుపు ఉండే చీకటంటే ఏంటది? బాధ ఉండే చీకటంటే ఏంటది? వేదన ఉండే చీకటంటే ఏంటది? అంటే నరకమనే చీకట్లో వాణ్ణి ప్రభువు తోసేశాడు. కారణం ఏంటంటారు? నెల నెల బల్లారాధన తీసుకుంటున్న ప్రభువు భక్తులారా, మీ ఆత్మలో మార్పు లేకపోతే బైబుల్ చెప్తుంది నీవు నరకానికి వెళతావు. ఏంటంట చెప్పాలి? ప్రార్థనలో ఏమి రావాలంట? ఆత్మలో ఏమి రావాలంట? ప్రతి విషయంలో, ఆత్మీయమైన ప్రతి విషయంలో కూడా నీకేం కలగాలి? మార్పు కలగాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారి లక్షణమే అది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. వారు నూతన బలము పొంది పైకి ఎగిరే వారిగా ఉంటారు. స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. నీవు పైకి ఎగరట్లేదు అంటే, నీ జీవితంలో ఆత్మీయతలో మార్పు కలగట్లేదు అంటే, నీ ప్రార్థనా జీవితం మారట్లేదు అంటే, దినదినము నీవు దిగజారిపోతున్నావంటే, ఆత్మ సంబంధమైన ఫలములు నీలో కలగట్లేదంటే, నాకేమైందిలే పాస్టర్ గారు, మార్పోతే ఏమైంది, అందరూ ఎదగాలనే ఉన్నా ఉందా ఏంటి, ఏదో నా పాటి నేను ఉన్న పాటి నేను ఉంటున్నా కదా, నేనేం దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు కదా, దేవుని ఇంటిలో నుంచి నేను బయటికి వెళ్ళలేదు. జాగ్రత్త, నీకు కలిగిన దానితో వ్యాపారం చేయకపోయిన నరకానికి వెళ్తామని వాక్యం చెప్తుంది. పోగొడితే కాదు, నీకు కలిగిన దాంతో వ్యాపారం స్పష్టంగా ఉందా లేదండి అక్కడ మాట. నేను ఆవిడ కోపంతో చెబుతున్నాను మీ మీద, మరి ఎందుకంటే అమాయకంగా నాయకు చూస్తున్నారు. నిజంగా బైబిల్లో ఉన్న మాట అది. నీకున్న దాంతో వ్యాపారం చేయకపోయినా, నీకున్న దాన్ని నీవు అభివృద్ధి పరచకపోయినా, వీడిని తీసుకెళ్లి చీకటి బిలములో తోసేయండి అని యజమాని చెప్తున్నాడు. నీ ప్రార్థనా జీవితం కూలిపోయినా, నీ ఆత్మీయ జీవితం పతనమైపోయినా, నీవు దేవునిని ఎదకకపోయినా, నీవు ఖచ్చితంగా దేవుని ఉగ్రత పాలవాల్సి వస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో పక్షి రాజు వలె ప్రతి ఒక్కరు పైకి ఎదగాలి. ఎదుగుదల కావాలి. వధువు సంఘంగా ఉండాలి అనుకునే వారికి ఎదుగుదల కావాలి. ఎదుగుదల లేకుండా ఎవరు కూడా ప్రభు సన్నిధిలో నిలబడలేరు.